నమస్తే అండి. పిల్లల కోళ్ళు ఇటు గట్టికి పిల్లల్ని తీసుకొచ్చుకునేయండి. ఈ విధంగా గడ్డిలో దూసి తింటాయి ఉంటే గడ్డి కింద పురుగు కప్పడి ఉంటుందండి. కోడి దూసే కొద్దీ పురుగు దొరుకుతూ ఉంటుంది. ఈ విధంగా ఎడంగా వచ్చి మేడు అలవాటు అయితే పిల్లలు వచ్చి దూసి తినేస్తూ ఉంటాయండి. చాలా పురుగు దొరుకుతుంది ఇటుకి. రెండు కోళ్ళు కూడా ఇటు తీసుకొచ్చున్నాయి పిల్లల్ని. కరెంటు వైర్లు కానీ కరెంట్ సప్లై లేదండి ఇటు, అందుకే నేల మీద ఉన్నాయి. ఇలా కనుక వైర్లు కరెంట్ ఉన్నప్పుడు సప్లై కూడా ఉన్నట్లయితే మనకి చాలా ప్రమాదం అండి. చెమ్మగన్న ఉన్నట్లయితే ఎత్త అవుతూ ఉంటుంది, నడిచే వాళ్ళకి కూడా ప్రమాదం. ఇలా నేల మీద వైర్లు ఉండకూడదు. మన కరెంట్ సప్లై ఉన్నప్పుడు వీటిని అలా కర్రంది కదండి, ఆ విధంగా కర్రకి పైన కట్టేసుకోవాలి బారు కూడా. ప్రస్తుతానికి కరెంట్ సప్లై లేదు కాబట్టి నేల మీద ఉన్నా పర్వాలేదు. ఈ సమయంలో మంచు ఆరిపోయిన తర్వాత గడ్డి పరకలు తిన్న పర్వాలేదు, కానీ మంచు సమయంలో బట్టి గడ్డి పరకలు ఏ విధంగా తిన్నవ్వకండి. గడ్డి ఉన్న ప్రాంతాల్లోకి మంచు సమయంలో వెళ్ళనివ్వకండి. ఎండ ఎక్కిన తర్వాత మంచు ఆరిపోయిన తర్వాత గడ్డి పరకలు కొద్దిగా తిన్నా పర్వాలేదు, లేకపోతే ఉదయం పూట మంచు ఉన్న సమయంలో మట్టికి తిన్నమ్మకండి. నేను వచ్చాను కదా నిలిపోతుంది రెండు పెట్టలో కూడా. దాన్ని ఐదు పిల్లలు, దీన్ని మూడు పిల్లలు అండి. బోతులు మేతలు తిని నేల వారకొచ్చినాయండి. ఎక్కువ మందల బోతులు అయితే ఎక్కువ అవి మంద ఎక్కువ ఉండటం, మేత తక్కువ ఉండటం వల్ల ఎక్కువ నేలలో ఎత్తుకుంటే అత్తమానం తిరుగుతూనే ఉంటాయి. ఇవి మనం తక్కువగా మేపుకున్నప్పుడు వాటికి సరిపడే మేత మనం అందించేస్తాం కాబట్టి ఈ విధంగా వారకొచ్చేసి నిద్రవుతూ ఉంటాయి, లేకపోతే వారం నుంచి ఉంటాయి. ఇవి చూడండి రెక్కల్లో తలకాయ పెట్టి నిద్రవుతుంది ఇది చివరిదే. అలా నిద్రైనట్టు ఉంటుంది, కానీ కుక్క ఏదైనా వచ్చినట్టు బాగా అలర్ట్గా ఉంటుందండి. బోతు ఓ పెద్ద పెద్ద శబ్దం చేసేస్తూ ఉంటుంది, మనం కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది కుక్కలు వస్తున్నాయని. రెక్కల్లో తలకాయ పెట్టుకున్నట్టు నిద్రవుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఏమైనా కుక్కలు వచ్చినప్పుడు పెద్ద శబ్దం చేసేస్తూ ఉంటుంది, మనం కూడా మన కోళ్ళ గురించి అలర్ట్ అయ్యి కుక్కలు వచ్చినా జాగ్రత్తగా ఉండొచ్చు. వెంటనే కుక్కలను చూడగానే పెద్ద శబ్దం చేసుకుంటే నీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోద్దండి, దాని వెనక అలా రెండు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ నీళ్ళలో ఎలాగో లోతుగా ఉంది కాబట్టి అది నీరు తక్కువగా ఉంటే కూడా కుక్కలు కొన్ని వేటాడడానికి కానీ పక్షులను పట్టడం కానీ అలవాటు అయినాయి అనుకోండి, చెరువుల మీద కొంగలను అలవంటి పట్టాయి ఆ వెనకాల కూడా దిగిపోయి ఈదేస్తాయండి. అప్పుడు నీళ్లు తక్కువ ఉన్నప్పుడు మనం బోతుల్ని కుక్క ఈత తగ్గలేకుండా నడిచే విధంగా ఉందనుకోండి, కుక్క నీళ్ళలో నడిచేసి రెండు మూడు కుక్కలు వస్తాయి కాబట్టి లొంగేసేసి బోతులను పట్టేస్తూ ఉంటాయి. మూడు వచ్చినా నాలుగు వచ్చినా నాలుగు పక్కల నాలుగు తిరిగేసి పట్టేస్తూ ఉంటాయి. అందువల్ల నీళ్లు తక్కువ ఉన్నప్పుడు మనం బోతులను జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నీళ్ళు లోతుగా ఉందని చెప్పు బోతులు పర్వాలేదు, మన వీటి గురించి ప్రత్యేక దృష్టి పెట్టాం అసలు. కుక్కలు చూడంగానే బాతులు నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా నీరు తగ్గినప్పుడు వేసవికాలం టైంలో కానీ నీళ్ళు ఏదన్నా చెరువులు ఖాళీ చేసేటప్పుడు మనకి ప్రత్యేకంగా బాతుల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మనిషిగా ఖచ్చితంగా వీటిని అబ్జర్వ్ చేసుకోవాలండి. మిగతా సమయాల్లో మటుకి అంశాలు మేత పెట్టేసి వదిలేసినట్టయితే అవే ఉంటూ ఉంటాయి, కుక్కను చూడగానే నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కుక్క నడిచే విధంగా మటుకి నీళ్ళు ఉంటే కనుక చాలా ప్రమాదం అండి, కుక్క నీళ్ళలోకి దిగిపోతాయి. నీళ్ళలో దిగిపోయి ఒక బెదర కొట్టేసి పెట్టేస్తూ ఉంటాయి. ఆ సమయంలో బాతు కుక్క స్పీడ్గా పరిగెత్తేస్తుంది కాబట్టి బాతు స్లో అయిపోతూ ఉంటుంది, అడుసులో నీళ్ళు లేకపోవడం వల్ల. నీళ్ళు ఉండటం అయితే కనుక ఎన్ని కుక్కలు వచ్చినా కానీ ఏమీ చేయలేవని నీళ్ళకి వెళ్ళిపోతాయి. అంతగా కుక్క నీళ్ళకి వెళ్ళిపోయి అడ్డబడి మునిగినా కానీ బాతు మునిగేసి వేరే చోట తేలిపోతూ ఉంటుందండి. కుక్కను చూడగానే అది దగ్గరకు వచ్చి పట్టుకోగానే నీళ్ళలో మునిగేద్ది, నీళ్ళలో మునిగేసి వేరే చోటకి వెళ్ళిపోయి తేలుతూ ఉంటుంది. అప్పుడు కుక్కలు కన్ఫ్యూజ్ అయిపోయి కొద్దిసేపు వెళ్ళి పైకి ఎక్కేస్తాయి. అదే నీరు తక్కువ ఉంటే కనుక బాతు దొరికేస్తుందండి. పోతు బాతుని తీసుకోవాలండి. మన కోళ్ళలో, మన పక్కన ఉన్న కోళ్ళలో కానీ మన దగ్గరలో ఉన్న కోళ్ళలో కానీ ఏ విధంగా ఆ కోళ్ళు ఉండే ప్రాంతానికి వెళ్తున్నాయని కోళ్ళు అనుమానం వచ్చినప్పుడు ఆ కోళ్ళని మనం ఈ విధంగా బంధించేసుకోవాలండి. ఎందుకంటే వాతావరణ మార్పులు కానీ ఎక్కడన్నా జబ్బుల లక్షణాలు కానీ మనకు కనపడినప్పుడు మన కోళ్ళని ఇటు పరిస్థితుల్లోనూ బయట కోళ్ళలోకి వెళ్ళనివ్వకూడదు. ఏ కోళ్ళు అయితే ఆ వాతావరణంలో, ఆ కోళ్ళు తిరిగే వాతావరణంలోకి వస్తున్నాయి అనుకుంటామో ఆ కోళ్ళని ఖచ్చితంగా మనం ఈ విధంగా గాబులు వేసేసుకోవాలి. ఈ రెండు పిల్లలు ఎదరు వరకు వెళ్ళిపోతున్నాయండి. అటు వాతావరణం కొద్దిగా అనుమానంగా ఉన్నట్టుంది బయట వాతావరణం. ఇప్పుడు ఈ నాలుగు రోజులు చాలా ప్రమాదము,
అంటే చాలామంది శ్రద్ధగా ఉంటారండి కోళ్ళ విషయంలో. సాయంత్రం బయట వదిలేయడం, ఆ మంచు పట్టేసి కోళ్ళు జలుబులు గురకలు దాంట్లోంచి జబ్బులు వచ్చి కోళ్ళు చనిపోతూ ఉంటాయి. అందువల్ల మనం ఏదైనా మన కోళ్ళు బయట వాతావరణంలో ఎక్కడన్నా వేరే కోళ్ళతో కలిసే అవకాశం ఉంది, ఆ కోళ్ళు తిరిగి ఏరియాలోకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఈ 4 రోజులు మన కోళ్ళు బందీ చేసుకోవాలండి. ఆ కోళ్ళు వెళ్ళకుండా ఈ రెండును ఇంకోటి అటు వెళ్తున్నాయండి. ఆ రెండింటితో పాటు 3 కనిపెట్లు ఉన్నాయండి, 3 కనిపెట్లు కూడా వెళ్తున్నాయి. 3 కనిపెట్లు దాన్ని పట్టుకుని గాబులు వేసాను. దీన్ని చూసుకుంటే అవి కూడా ఈ వాతావరణం ఇక్కడే ఉంటాయి, బయటికి వెళ్ళకుండా. అందువల్ల ఏదైతే మనకి అనుమానంగా వేరే కోళ్ళలోకి వెళ్ళే తిరిగే ప్రాంతాల్లో తిరుగుతుంది అనుకుంటాము, ఆ కోళ్ళు అటు వెళ్ళకుండా ఆ ఏరియాలోకి మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. హైదరాబాద్కి వెళ్ళాయండి, చెట్లు కనపడుతున్నాయి కదా అక్కడ వరకు వెళ్ళాయి. ఈ 4 రోజులు వాతావరణం మార్పులు ఉన్నప్పుడు మన కోళ్ళని వెళ్ళకుండా ఆపేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అడ్డం కట్టానండి, కోళ్ళు వెళ్ళకుండా క్లాత్ అడ్డం పెట్టుకుని మన కోళ్ళు మనం ఆపేసుకుంటాం వల్ల కొంతవరకు ఆగుతూ ఉంటాయి. ఈ అబ్రాస్ కూడా అటు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, అందువల్ల క్లాత్ అడ్డం కానీ అడ్డు వచ్చి ఇటు వచ్చేస్తుంది. ఈ కోళ్ళు నటి అదరికి వేరే కోళ్ళు తిరిగి ఏరియాలకు మన కోళ్ళు వెళ్ళకుండా ఆపేసుకుంటూ ఉండాలండి. అబ్రాస్ ఎక్కువ ఇటు వెళ్తూ ఉంటుందండి, ఏ దారి అంటే ఇది అదరికి వెళ్తుంది. మిగతా పుంజులు రెండు ఎక్కువ ఉంటాయి, అందువల్ల మన పుంజులు కూడా మనం ఆపేసుకోవాలి అటు వెళ్ళకుండా. క్లాత్ అడ్డం పెట్టున్నాం కాబట్టి కొంతవరకు పాత క్లాత్ ఉంటే ఒకటి కట్టానండి, రేపొద్దు కొత్త క్లాత్ తెచ్చి కట్టేయాలి. అటు దారి ఉంది కదండి, ఆ ఎదరు వరకు వెళ్ళిపోయాయి, అటు వెళ్ళకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డి పెట్టి వెళ్ళిందండి దీంట్లో, ఇక గడ్డి పెట్టు గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా అనుకూలంగా ఉన్న చెట్లలో గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి, మనం చూసుకుంటూ ఉండాలి. కాలం గుడిమని మటుకు పొడితో పాటు చక్క తిరుగుతున్నాయండి ఇవి, కానీ ఉదయం పాటు వదిలిన తర్వాత మళ్ళీ వీటిని కప్పేయడానికి కనీసం 1 గంట కేటాయించాల్సి వస్తుందని పట్టుకోవడానికి, ఇవి పొరపాటును కూడా దొరకట్లేదు. ఇటు వెనకాల పరిగెత్తి పరిగెత్తి కోడి కేకేసినా కానీ రావండి, ఎటుమంటే తట్టిపోతూ ఉంటాయి. అన్నింటినీ ఎరుకొచ్చి ఊకోదాన్ని ఊకోదాన్ని కప్పేట కనీసం 1 గంట పడుతుంది. అలానే వదిలేద్దామంటే గమ్ముని డ్యాగ్ ఒకటి వస్తుందండి, డ్యాగ్ తొరిగేతి. మన కోడి పిల్ల అయితే కోడికి దగ్గరలో ఉంటా ఉంటాయి, ఈ కొద్దిగా ఎక్కువ పెత్తనాలు చేస్తూ ఉంటాయండి, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల మనం గమ్ముని ఆశీర్వాదం చేసినట్టయితే కానీ పిల్లలు మిస్ అయిపోతూ ఉంటాయి. కనీసం కోడి పెట్ట దొరికిన తర్వాత ఇవన్నీ దొరికితే 1 గంట పడుతుందండి. అటు పారిపోతాయి ఇటు పారిపోతాయి, మన కోడి పిల్లల కంటే చాలా చురుగ్గా ఉంటాయండి ఇవి. అయితే మనం కోడి అనవాటు లేకుండా ఇంటి దగ్గర మన దగ్గర పెంచుకున్న మన చేతుల్లోకి వచ్చేసి నీరసంగా ఉన్నట్టు ఉంటాయి, కానీ ఈ కోడి దగ్గర తిరిగే మట్టుకి అసలు పొరపాటును కూడా దొరకండి, అసలు చాలా చురుగ్గా ఉంటాయి. నెట్ అయితే మనం కోడి కింద వేడిలో ఉంటాయి కాబట్టి, వీడికి వేడి ఉంటుంది కాబట్టి శరీరం అనేది చురుగ్గా ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఏదైనా పెట్టి వచ్చినప్పుడు ఇవి అర్థం చేసుకోలేవండి, అర్థం చేసుకో తెలియకపోవడం వల్ల అడంగి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా మేస్తా అవి కోడి గద్ద వస్తుందని సిగ్నల్ ఇచ్చినా కానీ అవి అలా మేస్తూ ఉంటాయి. అదే మన కోడి పిల్ల అయితే కోడి దగ్గర పరిగెత్తుకు వచ్చేస్తూ ఉంటాయి, అందువల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇటు విషయంలో. కోడి అలా సిగ్నల్ చేసినప్పుడు కోడి పిల్లలు మన మామూలు అయితే పరిగెత్తుకు వచ్చేస్తాయి కోడి దగ్గరికి, ఈ వాటి మేత అవి మేసుకుంటున్నాయి, అందువల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గద్దలు రెండు చూడండి, గద్దలు చూడండి వస్తున్నాయి, 2 గద్దలండి ఎక్కడే తిరుగుతూ ఉంటాయి, ఒకటది ఇంకోటికి దానికి ఎదుర అటు ఉన్నట్టుంది వచ్చేస్తుంది. కోడి సిగ్నల్ ఇస్తున్నాయి, ఇటు తెలియదు ఇలా మేతనే ఉంటాయండి. అదే మన పిల్లలు అయితే కోడి సిగ్నల్ ఇవ్వగానే వచ్చేస్తూ ఉంటాయి. గుడ్లు గూట్లు పెట్టలని గుడ్లకి గూట్లోకి వెళ్ళినాయండి, ఇది పైకి అడ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నెమలైన అబ్రాస్ అంత పట్టించుకోగాని ఇది మట్టికి గుడ్లు పెట్టి పెట్టాలని అబ్జర్వ్ చేసుకుంటే పైగడ తిరుగుతూ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పడమే ఫ్రమ్ త్రిభువన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.